ಮಹಾನುಭಾವ ವೈಶಂಪಾಯನ, ಕಥಂ ದ್ಯೂತಂ ಸಮಭವತ್ ಭ್ರಾತೃಣಾಂ. ಈ ಅನ್ನದಮ್ಮುಲ ಮಧ್ಯಲೋ ಈ ದ್ಯೂತಮು ಎಲ್ಲ ಜರುಗಿನದಿ. ಯತ್ರ ತತ್ ವ್ಯಸನಂ ಪ್ರಾಪ್ತಂ ಪಾಂಡವೈರ್ಮೇ ಪಿತಾಮಹೈಹಿ. ಮಾ ತಾತಲೈನಟುವಂಟಿ ಪಾಂಡವುಲಕು ಇಲಾಂಟಿ ವ್ಯಸನಂ ಎಂದುಕುನ್ನದಸನು. వారిలో ఆ ద్యూతాన్ని అంగీకరించిన దేవరు, నిరాకరించిన దేవరు. సభలో గెలుపు ఓటములు నిర్ణయం అవుతున్నప్పుడు దానిని అంగీకరించిన దేవరు, నిరాకరించిన దేవరు. ఈ విషయం మొత్తం నాకు సవిస్తారంగా బోధించండి అని ప్రార్థన చేశాడు. చక్కటి ప్రశ్న అడిగాడు జనమేజయుడు అనేటువంటి భావనతో వైశంపాయనుల వారు. తదనంతరం ఆ కథా ప్రసంగమునంతటిని అత్యంత విస్తారంగా చెప్పారు. మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడవలసిన సన్నివేశం ఇది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము, అలాగే హృదయ విదారకమైన ఘట్టము. దీని యందు మహానుభావులకు దెబ్బతగిలింది. అత్యంత సన్మార్గులైనటువంటి వారు ఆపదల్లో పడ్డారు. కాబట్టి దీనిని జాగ్రత్తగా దర్శనము చేయవలసి ఉన్నది. దుర్యోధనుడు తండ్రి గారి దగ్గరికి వచ్చి తనకు జరిగినటువంటి పరాభవాన్ని పదింతలు చేసి చెప్పాడు. నాయనగారు, ఆ మయసభను చూడాల్సిందే, కానీ నేనేదో అమాయకంగా మయసభను చూస్తూ ఉంటే అందులో చిత్రాతి చిత్రములైన విషయాలు ఉండడం చేత నేను పరిభ్రమణమునకు లోనై ఒకచోట క్రింద పడితే నన్ను చూసి పాండవులు ఎంత అపహాస్యము చేశారో అది తలుచుకుంటేనే మృత్యు వచ్చినా బాగుండు అన్నట్లుగా ఉన్నది. కేవలం పాండవ సోదరులు పరిహసించడం కాదు, పాంచాలి కూడా నన్ను అవమానించినది అంటూ ఉన్నవి లేనివి కల్పించి తన మనస్సుకు తోచినట్లు తన పరాభవ భావమునంతటిని ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ఈ మాట వింటూనే పుత్రవ్యామోహ పీడితుడైతున్నటువంటి ధృతరాష్ట్రుడికి కొద్దిగా ఆవేశం కలిగినది. అంతేగాక పాండవుల సంపద విషయంలో ఎలాంటి వర్ణన చేశాడంటే విన్నవాడికి ఎవడికైనా ఆశ పుడుతుంది, అలా ఆశ పుట్టేలా వర్ణించాడు. ఈ సంపద పాండవుల దగ్గర కాదు, మన దగ్గర ఉండాలి అనే కోరిక జన్మించేలా అత్యంత చాకచక్యంగా, అత్యంత చమత్కారంగా వాక్కులను ప్రయోగించి ధృతరాష్ట్రుణ్ణి మోహమునకు గురి చేశాడు. తద్వారా ఆయన ద్వారా ద్యూతక్రీడకు అనుమతి పొందాడు. అక్కడితో ఆగకుండా వీరేం చేశారు, ఉన్నట్టుండి సుహృద్యూతము అని పిలిస్తే బాగుండదు, దానికి ఒక నెపము సృష్టింపబడాలి అని ఆలోచించి ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు చాలా పకడ్బందీ ప్రణాళిక తయారు చేశాడు. మన రాజ్యంలో కూడా, హస్తినాపురంలో కూడా ఒక సభ కడదాం, వారికి మయసభ వచ్చినట్లుగా మనం ఒక సభను కడదాం. ఆ సభ యొక్క ప్రత్యేకత ఏమిటి? అది ద్యూత సభ, ఎంటర్టైన్మెంట్ హాల్. అలా ఒక సభను నిర్మించి ఆ వంకతో వారిని రమ్మందాం. అలా కాకుండా అవుట్ ఆఫ్ బ్లూస్ ఇన్విటేషన్ పంపిస్తే వారు శంకిస్తారు. చూడండి ఎన్ని విచిత్రమైన ఆలోచనలు అయితేనే. అలా ధృతరాష్ట్రుడి ఆజ్ఞపై ఒక సభా నిర్మాణము జరిగిపోయినది. అఫ్ కోర్స్ అది మయసభ అంత గొప్పగా ఉండదు, కానీ ఒక మంచి సభా నిర్మాణం అయినది. ఆ సభా నిర్మాణము దానిని చూసేందుకు మీరు రావచ్చును, ఎలాగూ వస్తున్నారు కాబట్టి ఈ సభను ఇనాగరేట్ చేసేందుకా అన్నట్లుగా సుహృద్యూతము, ఇది వారు చేసిన ఏర్పాటు. ఆ విధంగా సభా నిర్మాణాదులన్నీ చేసి తగిన ఏర్పాట్లు చేసి శకుని గారి పర్మిషన్ తీసుకొని మొత్తానికి ద్యూత ఆహ్వానాన్ని ఇంద్రప్రస్థానికి సాక్షాత్ విదురుడి ద్వారా పంపాడు. ఎందుకంటే విదురుడు గనక వెళ్ళి ఆహ్వానిస్తే పాండవులకు డౌట్స్ రావు, మరొకడెవడైనా వెళ్తే ఏమి పన్నాగం పన్నుతున్నారో అని డౌట్ వస్తుంది. కానీ విదురుడి యందు వారి మనస్సు అంకితమై ఉన్నది. విదురుల వారు ధర్మస్వరూపులు కాబట్టి ఆయన వైపు నుండి ఆహ్వానము వచ్చినట్లుగా వీరికి అనిపిస్తే పాండవులకు వారికి ఏ శంక తలెత్తదు, ఏ సందేహము రాదు. కాబట్టి విదురుల వారిని మొత్తానికి పంపించారు. ఈ మహానుభావుడు కూడా అక్కడికి వెళ్ళాడే గాని తాను చేయవలసిన బాధ్యతలను చక్కగా చేశాడు. విదురుల వారికి రెండు పాత్రలున్నాయి ఇక్కడ. ఒకటి హస్తినాపురానికి మంత్రి, రెండవది కౌరవులకు పాండవులకు చిన్నాయన గారు. ఈ రెండు పాత్రలను, వాటి కర్తవ్యములను విదురుల వారు నెరవేర్చినంత చక్కగా
మరొకరు ఎవరు నెరవేర్చలేరేమో. ఇంద్రప్రస్థానికి వెళ్ళినటువంటి విదురుల వారు సభలో యుధిష్ఠిరుల వారిని కలుసుకొని, ఓ యుధిష్ఠిర మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు మీకు సుహృద్యూతము కొరకు ఆహ్వానము పంపాడు అని చక్కగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని పరిపూర్ణం చేశాడు. కానీ అక్కడితో ఆగలేదు. ఎప్పుడైతే వీరింటికి భోజనానికి వెళ్ళాడో అక్కడ ఈయన మంత్రి కాదు, అక్కడ చిన్న ఆయన గారు అవుతారు. వెంటనే ధర్మరాజా, ఏదో సభలో చెప్పా నీకు, కానీ నా అభిప్రాయం చెప్తున్నా విను. వాళ్ళు ద్యూత సభ కట్టారు, ఈ వ్యవహారం ఏదో చేస్తున్నారు, నిన్ను ద్యూతానికి ఆహ్వానించారు, కానీ నా వైపు నుండి నీకు చెప్తున్నాను, నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, నీవు ఈ ద్యూతమును అంగీకరించడం నాకు ఎంత మాత్రం సమ్మతం కాదు. ఈ విషయంలో నాకు రెండవ అభిప్రాయం లేదు. ఇది ఏదో ప్రణాళికాబద్ధంగా చేయబడుతున్నటువంటి ఒక క్రూరమైన నిర్ణయము, క్రూరమైన ప్రణాళికే తప్ప మరొకటి జాలదు. కాబట్టి ఈ విషయంలో నాకైతే సమ్మతి లేదు, నీవు ఎలా ఆలోచిస్తావో నీ ఇష్టం, జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం చెయ్యి అంతే తప్ప ఆయన పిలిచాడు కదా అని పరిగెత్తుకుంటూ పోవడం మంచి విషయంగా పరిణమించకపోవచ్చు అని చిన్న ఆయన గారిలాగా బాధ్యతను నిర్వర్తించాడు. విదురుల వారిది ఏ తప్పు లేదు, ఆయన చేయవలసిన పనిని సక్రమంగా చేశాడు. విదురుల వారి మాటలు విని ధర్మరాజు గారు ఏమన్నారు, ఆయన అన్నారు కదా, నాకు కూడా ద్యూతం ఇష్టం లేదండి, నేను కూడా అంత సులభంగా వీటికి లొంగేవాణ్ణి కాదు, నాకు ఇటువంటి ఆటల యందు ఆసక్తి లేదు, పైగా ద్యూతము మహావినాశకారి, అటువంటి దాని విషయంలో నేను తలెందుకు పెడతాను, అయితే ఆహ్వానించినప్పుడు తగిన విధంగా ప్రతిస్పందించడం అనేటువంటిది నాకు వ్రతము, ఏ విషయంగా ఆహ్వానించినా సరే తగిన విధంగా నేను ప్రతిస్పందించాలి కదా, అటువంటి ప్రతిస్పందన అనేటువంటిది నా వ్రతముగా పెట్టుకున్నాను, ఆ ఒక్క విషయాన్ని నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే మనం ఏదో భయపడుతున్నాం కానీ పెదనాయన గారు మాకు నష్టాన్ని తెస్తారా, ఇక చూడండి ధర్మాత్ములైనా సరే కొంచెం తెలివి ఉండాలి. చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు, మంచివారికే కష్టాలు ఎందుకండి, మంచివారికి కష్టాలు వస్తాయి చెడ్డ వాళ్ళకు వస్తాయి కాదు, తెలివి తక్కువగా ఎవడు ప్రవర్తించినా కష్టాలు వస్తాయి. ఈ మహానుభావుణ్ణి చూడండి, పెదనాయన గారు ఉండగా మాకేమి నష్టం జరుగుతుంది, వారు ఆహ్వానించారంటే ప్రేమగా పిలుచుంటారు, వారి సన్నిధిలో మాకే కష్టాలు రావు అనేటువంటి ఒక మూర్ఖమైన అభిప్రాయం చేశాడు. చిన్నప్పటి నుండి జరిగినటువంటి బాధలు, చిన్నప్పటి నుండి జరిగిన నష్టాలు కష్టాలు ఇవన్నీ పెదనాయన గారి పర్మిషన్ లేకుండానే జరిగాయా? ఒక్క దుర్యోధనుడు ఇన్ని పాపాలకు ఒడిగట్టగలడా? విధి వైపరీత్యం అన్నారు. యుధిష్ఠిరుడి వంటి విజ్ఞాన కని, మహామేధావి, ధర్మశాస్త్ర జ్ఞాని ఇలాంటి పని చేశాడంటే విధి బలీయమైనటువంటిది. మహాభారతంలో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పులు చేసినట్టుగా చూపించారు, అలాగే ఒక్కోసారి అల్పాతి అల్పమైనటువంటి మూర్ఖుడు కూడా విశేషమైన ప్రతిభ కనపరిచినట్టు కూడా కనిపిస్తున్నది. కాబట్టి పెద్దవారు అని అన్నిసార్లు అనుకోవడానికి లేదు, పెద్ద పెద్దవారి ద్వారా కూడా కొన్ని బలహీనతల కారణంగా తప్పులు జరుగుతాయి. అలా జరగకుండా మీరు నేను జాగ్రత్త పడేందుకు మహాభారతం ఉన్నది. మహాభారతం దేన్ని దాచిపెట్టదు, ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పినది. ఈ కోణంలో ధర్మరాజులోని బలహీనతను ఎత్తి చూపించింది, కానీ గట్టిగా అనలేదు ఆ మాటను. కారణం ఏంటంటే విధి కూడా కొంత ప్రముఖమైన స్థానాన్ని ఈ ఘట్టంలో కలిగి ఉన్నది, అది కూడా వాస్తవం. పెదనాయన గారు మమ్మల్ని ఆహ్వానించారంటే మాకు ఏ కష్టాన్ని రానివ్వరు, కాబట్టి వారి ఆజ్ఞను అనుసరించవలసినదే. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని తెచ్చుకున్నాడు, పెద్దల మాటను ఒప్పుకొని తీరవలసినదే. కానీ అటువంటి పెద్దలు ఎలాంటి మాటను చెబుతున్నారు, దాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా అనే విచక్షణ ఉండాలి. ఒకవేళ పెద్దలు చెప్పిన వాటన్నింటినీ అంగీకరించాలంటే అదే ధర్మశాస్త్రం అంటే ప్రహ్లాదుణ్ణి మించిన అధర్మాత్ముడు ఇంకోడు ఉండడు. కారణమేమిటి? ప్రహ్లాదుడి తండ్రి గారు ఏమన్నారు, నీవు నారాయణ అని అనడానికి కూడా వీల్లేదన్నాడు. పిల్లవాడేం చేశాడు, నారాయణ తప్ప నేను ఇంకోటి అనను అన్నాడు. అంటే తండ్రి మాటను ధిక్కరించాడా లేదా? ఏమండి మరి, అది ధర్మమా అధర్మమా? ధర్మము.
కారణం ఏంటంటే పెద్దల మాటకు తల ఆడించడం కాదు, ఆ మాట యందు ధర్మాధర్మములను చూడాలి. కాబట్టి కొంత ఆలోచనతో కూడినటువంటి వ్యవహారము చేయబడవలనే తప్ప తోచిన వ్యవహారం చేయకూడదు. మా పెదనాయన గారు ఆజ్ఞాపించారు కాబట్టి వారి ఆజ్ఞను అనుసరించడమే ధర్మము అనే నిర్ణయాన్ని ఇతడు చేసుకున్నాడు. అంతేగాక సుహృద్యూతము ఆడమంటున్నాడు కాబట్టి ఆ ఆట ఆడేందుకు నేను సిద్ధమే అని ఒక ప్రకటన చేశాడు. దీన్ని ఏమందాం? ధర్మము అందామా, అధర్మము అందామా? ధర్మము అనడానికి వీల్లేదు, అధర్మం అందాం పోనీ, అధర్మము అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే క్షత్రియులకు సుహృద్యూతము ఆమోదయోగ్యం, కాబట్టి దీన్ని అధర్మం అనడానికి వీల్లేదు. దెన్ వాట్ ఈస్ దిస్? ఇది ధర్మము కాదంటున్నారు, అధర్మము కాదంటున్నారు? ధర్మరాజును ఏ కేటగిరీలో పెట్టాలి? ఈ విషయం స్పష్టమవ్వాలి. ఇది ధర్మకార్పణ్యము అని అంటారు. ఆ పదం చాలా ఇంపార్టెంట్ పదం. ధర్మ కార్పణ్యము అంటే ఏమిటండి అర్థం? వాస్తవానికి అక్కడ ఉండేది కృపణత్వం. కృపణత్వము అంటే బలహీనత. కానీ ఆ బలహీనతను బలహీనతగా చెప్పుకోకుండా దానికి ధర్మమును జోడించి ఒక నిర్ణయం చేయడం. ఎప్పుడైతే మన బలహీనత మనకు అర్థమవుతూ ఉంటుందో దానిని స్వీకరించామా బయటపడే వీలుంటుంది. కానీ దానికి ధర్మము అనే తొడుగు తొడిగామా ఇక బయటపడేందుకు వీలు ఏమాత్రం ఉండదు. కాబట్టి ధర్మకార్పణ్యము అనే అంశాన్ని అర్థం చేసుకోకుండా ఎవడు ప్రవర్తించినా, వాడు ఎంత ధర్మం అనుకుని ప్రవర్తించినా దెబ్బతినడం ఖాయం. దేశ కాలముల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా, ఒకడి యోగ్యత దృష్ట్యా ధర్మాధర్మముల యొక్క పరిశీలన జరగాలి. అలా జరగకుండా నిర్ణయాలు చేస్తే అటువంటి కనిపించే ధర్మం వల్ల కూడా దెబ్బతింటారు. ఇది వాస్తవమైన ధర్మము కాజాలదు. ఎప్పుడైతే ధర్మ కార్పణ్యము మన హృదయంలో ఆవిర్భవిస్తుందో అనివార్యంగా విచికిత్స ఏర్పడుతుంది. విచికిత్స అంటే డిలెమా, అవును కాదు అవును కాదు అనేటువంటి ఒక తీవ్రమైన డోలాయమానమైన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? శాస్త్రము నిర్దేశము చేసినది ధర్మకార్పణ్యాదులు సంభవించినప్పుడు పెద్దల అభిప్రాయములతో మన నిర్ణయాన్ని చేయాలి. అంతేగాని మనకు తోచిన నిర్ణయాలు చేయకూడదు. ఎంత ధర్మశాస్త్రం చదివినా సరే పెద్దలైన వారి అభిప్రాయములను సేకరించాలి, వారి ముందు మన ధర్మ కార్పణ్యమును ప్రదర్శించాలి, ప్రకటించాలి. మహాత్ములారా నన్నేం చేయమంటారని అడగాలి. వారి ఆజ్ఞానుసారము, వారి నిర్ణయానుసారము మనం నిర్ణయం చేయాలి. నారదుల వారు కూడా అదే కదా చెప్పింది. గడిచిన కొన్ని రోజుల క్రితం నారదుల వారు వచ్చారు. వచ్చి కొన్ని ప్రశ్నలు వేసి ప్రబోధము చేశారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఓ ధర్మరాజా, నీవు నిర్ణయములు చేసేటప్పుడు ఎలా చేస్తావు? నీవు నిర్ణయములు చేయవలసినప్పుడు పాటిస్తున్న పద్ధతి ఏమిటి? నువ్వు ఒక్కడివే నిర్ణయం చేస్తున్నావా, లేకపోతే ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుంటున్నావా? మరి ఎలా చేస్తున్నావు? అక్కడ మనం జాగ్రత్తగా విషయాన్ని పరిశీలిస్తూ ఏ నిర్ణయమైనా ఒక్కడు చేస్తే తప్పవుతుంది, ఎక్కువ మంది చేరితే నిర్ణయమే జరగదు, ముగ్గురు లేక ఐదుగురు ఉండవలసినదే. ఎలాంటి వారు ఉండాలి? విషయ జ్ఞానమున్నవారు ఉండాలి, అలాగే పరిస్థితితో సంబంధమున్నవారు ఉండాలి. అలా ముగ్గురు లేదా ఐదుగురితో సంప్రదించిన తదనంతరం నిర్ణయము చేయవలసి ఉంటుంది. పండితులైన వారి అభిప్రాయానుసారముగా నిర్ణయము చేయవలసి ఉంటుంది. కార్పణ్యము తలెత్తినప్పుడల్లా ఇదొక్కటే తరుణోపాయం. ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలోక్షా ధర్మకామాస్యుః, వేదమే చెప్తోంది. తైత్తిరీయ ఉపనిషత్ ఏకాదశోనువాకం ఎంత స్పష్టంగా చెప్పింది. నీకు కర్మ విషయంలో డౌట్స్ వచ్చినా, అలాగే వ్యవహారము విషయంలో డౌట్స్ వచ్చినా నీ మీద నీవు ఆధారపడి నిర్ణయములు చేయకు. మరేం చేయాలి? ఆ సమాజంలో ఉన్న వేద విధులైనటువంటి పెద్దలను ఆశ్రయించి, వారి అభిప్రాయములను సేకరించి,
నీ నిర్ణయము వారికి తెలియజేసి వారు అందుకు సమ్మతించిన తరువాతే నీవేదైనా చేయాలి. ఇలా గనక చేస్తే కార్పణ్యం నుండి బయటపడవచ్చు. లేని పక్షంలో ధర్మ కార్పణ్యం అంత సులభంగా వదిలిపెట్టదు. అది కల్పించేటువంటి పరిభ్రమణము సాధారణమైన పరిభ్రమణము కాదు. భాగవతంలోంచి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకోండి. అంబరీష మహారాజు ఏకాదశి వ్రత పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక ఏకాదశికి, ఇక ఏకాదశి ముహూర్తము పూర్ణమైనది, ద్వాదశి రాబోతున్నది, ద్వాదశి అందు పారణ చేయవలసి ఉంటుంది. ఆ సమయానికి ఎక్కడి నుండి వచ్చాడో మహాత్ముడు, దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. ఆహా మహాత్మా, ఏమి మా అదృష్టము, ఏకాదశి పాలన చేసే ముందు మీ దర్శనమైనది అని ఈ మహారాజు సంతోషపడి, హే మునీంద్ర, మీరు మా ఇంట భిక్ష స్వీకరించవలను అని ప్రార్థన చేశాడు. కష్టాలను కొనుక్కోవడం ఇవన్నీ, ఎందుకంటే వచ్చినవాడు సాధారణమైన వాడు కాదు దుర్వాసుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ ఆయన ఈ అంబరీషుల వారు ప్రార్థించడం, తథాస్తు అని దుర్వాసుల వారు అనడం జరిగింది. సరే, నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు భోజనం ఏర్పాట్లు ప్రారంభించండి, వచ్చాక నేను భోజనం చేస్తానని చక్కగా నదికి వెళ్ళారు. కానీ అక్కడ జరిగినదేమిటి, దుర్వాసుల వారు స్నానాదులు ముగించుకొని ఆ నదీ తీరంలో కూర్చొని సమాధిష్ఠులైనారు. సమాధినిష్ఠలో కూర్చున్నారు, సమయం తెలియదు. వారిని కదిపే శక్తి కానీ ధైర్యం కానీ ఎవరికీ లేదు. ఇక్కడ అంతఃపురంలో రాజుగారికి అయోమయం ఏర్పడుతున్నది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో ద్వాదశి ముహూర్తం కూడా పోయేలా ఉన్నది. ద్వాదశి ముహూర్తము పోకమునుపే ఇతడు ఈ వ్రత పరిసమాప్తి చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి? ముహూర్త బలమును చూసి భోజనం చేద్దామా, లేదా మహాత్ముణ్ణి పిలిచాము అతిథిని గౌరవిద్దామా, ఏం చేయాలి? ఆ సన్నివేశంలో ఆయన స్వంత నిర్ణయం చేయలేదు. అక్కడ ఉన్న మహాత్ముల ముందు నివేదన చేశాడు సమస్యను. వారన్నారు, సలిల భక్షణంబు సమ్మతంబు, నాయన నీవు మంచినీళ్ళు తాగేసాయి, మంచినీళ్ళు గనక త్రాగితే ఉపవాసము వదిలినట్లు ఉంటుంది, అలాగే అతిథిని అవమానించినట్లవుతుంది అని ఒక చక్కటి సన్నివేశాన్ని భాగవతంలో మనం చూసే ఉన్నాం. దీని అర్థమేమిటి? కార్పణ్యము కలిగినప్పుడల్లా స్వంత నిర్ణయం పని చెయ్యదు. మామూలుగా కూడా స్వంత నిర్ణయం పని చేయదు, ఎందుకంటే అది లాప్ సైడెడ్గా ఉంటుంది. మన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన ఇష్టాయిష్టములు, రాగద్వేషములు మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఒకడు తన మీద ఆధారపడి గనక చేస్తే ఆ నిర్ణయములో ఏదో లోపము ఉండే తీరుతుంది. అండ్ రెండవ విషయం, ఈ కార్పణ్యము కేవలం ధర్మరాజు గారికే కాదు, మీకు నాకు కూడా వస్తూ ఉంటుంది. ప్రతి జీవుడికి ఇది తప్పే పరిస్థితి కాదు, ప్రతి జీవుడికి ఇది వస్తుంది, ఎవడు దీన్ని తప్పించుకోలేడు. అర్జునుడికి కూడా వచ్చింది. ఎప్పుడు? యుద్ధ ఆరంభంలో. కానీ అర్జునుడు చేసిన పనేమిటి? తనకు తానుగా నిర్ణయం చేయలేదు. తన హృదయంలో ఆవిర్భవించినటువంటి ఈ కార్పణ్యమును శ్రీకృష్ణ భగవానుడి చరణముల యందు నివేదించాడు. ఓ శ్రీకృష్ణ భగవానుడా, కార్పణ్యమనే దోషము, అండర్లైన్ ద వర్డ్, కార్పణ్య దోష ఇతి, కార్పణ్యము మంచిది కాదు, అది దోషము. ఈ దోషము నా మనస్సును ఆవరించినది, తద్వారా నేను నా స్వభావమును విస్మరిస్తూ ఉన్నాను. ఆ పరిస్థితి నుండి ఓ భగవన్ నన్ను రక్షించు, నేను నీ శిష్యుణ్ణవుతున్నాను. షాధిమాం, షాధిమాం అంటే ఇన్స్ట్రక్ట్ మీ. ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదో నాకు అర్థం కావట్లేదు. యుద్ధము చేయాలంటే తాత ముత్తాతలను చంపాలి, యుద్ధము చేయాలంటే భీష్మ ద్రోణులను అకారణముగా చంపాలి. ఆ పని చేయమంటారా? లేకపోతే యుద్ధం నుండి భైక్ష్యము భిక్షాటన చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా? సో యుద్ధము నుండి పారిపోవాలా, అహింస అనాలా, హింస అనాలా, కర్తవ్యమా సన్యాసమా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని అడిగాడు ధన్యుడు అర్జునుడు. తన హృదయంలో కార్పణ్యం వస్తూనే తగిన వాడిని శరణు వేడాడు. కానీ మరి ఇక్కడ ఈ యుధిష్ఠిరుల వారి పరిస్థితి మాత్రం కొద్దిగా గాడి తప్పినది. ఏ విధాలుగా ఈ ధర్మ కార్పణ్యమును గుర్తించలేకపోయాడు.
ధర్మకార్పణ్యములో బలహీనతను ధర్మముగా భావించడం జరుగుతుంది. అంతేకాక బలహీనత కారణం చేత ధర్మ అతిరేకము జన్మిస్తుంది. మన బలహీనత కారణం చేత ధర్మ అతిరేకమవుతుంది. అంటే ఏమిటి? శృతి మించి ధర్మాన్ని చేస్తూ ఉంటాం. ధర్మానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. దానానికి లిమిటేషన్ ఉంది, మంచితనానికి లిమిటేషన్ ఉంది, క్షమించడానికి లిమిటేషన్ ఉన్నది. ధర్మశాస్త్రం ఇలాంటి మాటలతో నిండి ఉన్నది. అంటే ఒక నియమం ఉంటుంది, ఆ నియమమును వ్యతిరేకిస్తూ కొన్ని సందర్భాలలో ఉత్సర్గము చెప్పబడుతుంది. ఉత్సర్గం అంటే ఎక్సెప్షన్. దానము చేయడం సాధారణత మంచిది, కానీ కొంతమంది విషయంలో దానము చెయ్యకూడదు, అక్కడ దానికి ఎక్సెప్షన్ ఉంటుంది. అలాగే క్షమ చాలా మంచి లక్షణం, ఎప్పుడూ మనకు ఉండాల్సిందే. కానీ కొందరి విషయంలో క్షమ ఉండకూడదు. వాడి విషయంలో మనం తీవ్రమైన నిర్ణయాలే చేయవలసి ఉంటుంది తప్ప క్షమించి వదలకూడదు. కానీ ఎప్పుడైతే బలహీనత హృదయంలో ఉంటుందో ధర్మాతిరేకం వస్తుంది. అంటే క్షమించకూడని వాడిని కూడా క్షమిస్తూ ఉంటాం, అవసరం లేని చోట కూడా లేని ధర్మమును ఆపాదిస్తాం. మహాభారతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది, అన్నిసార్లు ఒకే నియమము పనిచేయదు. మంచి విషయం అన్నిసార్లు మంచిది అవ్వదు. దుష్టుడి విషయంలో అందరి చేత ప్రయోగింపబడే మంచి ఆ దుష్టుణ్ణి మరింత ప్రేరేపిస్తుందే తప్ప వాడికి మంచి జరగదు, సమాజానికి మంచి జరగదు. కాబట్టి దెర్ ఈజ్ అ లిమిట్ ఈవెన్ టు ధర్మ, అది తెలుసుకోవాలి. ఆ బౌండరీస్ అర్థం కావాలి, కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అది అర్థం కావాలంటే పెద్దలు చెప్పాలి. కానీ ఎప్పుడెప్పుడైతే బలహీనత మన హృదయంలో ఉంటుందో ధర్మ అతిరేకము జరుగుతుంది. పైకి చూడ్డానికి ధర్మాత్ముడిగా వాడు కనిపిస్తాడు, కానీ వాడు చేస్తున్న ప్రతి పని అధర్మము కిందికే. ప్రతి నిర్ణయమును అందరి తమ్ములతో మాట్లాడి తీసుకునే ఈ ధర్మరాజు ఇప్పుడు ఎందుకో తాను ఒక్కడే నిర్ణయం చేశాడు. ఏదైనా సరే పెద్దల అభిప్రాయాన్ని సేకరించిన తరువాతే నిర్ణయము చేసే యుధిష్ఠిరుడు ఈసారి మాత్రం అటువంటి అభిప్రాయములను పట్టించుకోలేదు. అడగకుండానే విదురుల వారు చెప్పారు నాకు ఇష్టం లేదని. అయినా సరే తాను మాత్రం ఒక అభిప్రాయాన్ని చేశాడు. అన్నింటికీ మించి ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభో కృష్ణ నువ్వేమంటావు అని అడగవలసినటువంటి వాడు. ధర్మమునకు ఒక సరిహద్దు ఉన్నది, కానీ ధర్మకార్పణ్యం ఏర్పడినప్పుడు ఆ సరిహద్దు కనిపించదు. బలహీనతలో ధర్మ అతిరేకము జన్మిస్తుంది. ఎలాగైతే కుటుంబంలో మనల్ని ఎవరూ పట్టించుకోకపోతే వైరాగ్యము కలిగినట్లుగా. అది నిజమైన వైరాగ్యమా? కాదే. శ్మశాన వైరాగ్యం అని ఒక పదం వాడతారు. ఎప్పుడైనా ఈ మరణాదులు సంభవించినప్పుడు శ్మశానానికి వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు వారు మాట్లాడుకునే మాటలు వినండి. ఏముందండి జీవితం, బుద్ధుదప్రాయం, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఈ మనిషినే చూడండి, నిన్న సాయంకాలం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఇవాళ ఉదయం లేస్తూనే అయ్యో ఏమిటి జీవితం, దీని కొరక వ్యామోహం. ఎంతసేపు? కాళ్ళు కడుక్కొని చెప్పులు వేసుకున్నంతసేపు అంతే. దానిని వైరాగ్యం అంటారా? అనరే. కానీ ఆ సమయంలో వారు మాట్లాడే వైరాగ్యపూర్ణమైన మాటలు బహుశా శుకులవారు కూడా మాట్లాడరు. శుకుడు కూడా మౌనంగా కూర్చుంటాడు, వాళ్ళ వైరాగ్యం ముందు మనకేముంది అని. కానీ మాటల వరకే ఆ అతిశయము, ఆ అతిక్రమణము ఎందుకు జరుగుతుందంటే బలహీనత. ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ద వీక్నెస్ విచ్ ప్రాంప్ట్స్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. Thank you.